Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేసీఆర్ వెంట వైసీపీ ఎమ్మెల్యేలు ఏమిటా కథ? ఏపీలోనే వైసీపీ ప్రభుత్వానికి, తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కార్కు మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు కాళేశ్వరం, ఇటు సీమ ఎత్తిపోతలు, జలాల కేటాయింపు, నదుల అనుసంధానం, ఇలా అనేక అంశాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత పెద్దగా లేదు. దీంతో గతంలో అంటే ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉన్న సఖ్యత, స్నేహం ఇరు ప్రభుత్వాల మధ్య లేదు. అయితే ఇప్పుడు వైసీపీకి చెందిన ఫైర్ బ్రాండ్ నాయకులు, చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కేసీఆర్తో రాసుకుని పూసుకుని తిరగడం రాజకీయంగా చర్చగా మారింది. నగరి ఎమ్మెల్యే రోజా, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు తాజాగా కేసీఆర్ వెంటే ఉండడం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కన్నా చాలా చనువుతో వ్యవహరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఏమైంది, ఎందుకు అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రంగారెడ్డి శివార్లోని ముచ్చింతలో సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహ స్థాపన జరుగుతోంది. దీనికి అందరినీ ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానాల్లో సీఎం కేసీఆర్ వెంటే ఏపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం. చిన్నజీయర్ స్వామితో కలిసి సమతామూర్తి కేంద్రంలోని రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లను సీఎం కేసీఆర్ పరిశీలించారు. అయితే సాధారణంగా కేసీఆర్ పర్యటన అంటే ఆయన అనుంగు మేనల్లుడు సంతోష్ లేదా ఇతర మంత్రులు ఉంటారు. కానీ వీరి స్థానంలో ఏపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, రోజా ఉండడం, వారు కూడా సీఎం కేసీఆర్తో కలిసి విగ్రహ ఏర్పాటు పరిశీలించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే గతం నుంచి రోజా కుటుంబంతో కేసీఆర్కు సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో తమిళనాడు పర్యటనకు కేసీఆర్ వెళ్లిన సందర్భంలో మార్గమధ్యంలో రోజా ఇంటికి కూడా వెళ్లారు. రోజా ఆతిథ్యాన్ని కేసీఆర్ కుటుంబం స్వీకరించింది. ఈ సందర్భంగా నదీ జలాలను ఇరు రాష్ట్రాలు ఎలాంటి గొడవలు లేకుండా పంపిణీ చేసుకుంటాయని కేసీఆర్ అన్నారు. అయితే ఇప్పుడు ఇరు ప్రభుత్వాల మధ్య కూడా తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు సీఎం వెంట ఉండడం, ఆయనతో కలిసి సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు చూడడం వంటివి ప్రాధాన్యం సంతరించుకున్నాయి.